ఎన్టీఆర్ రామ్ లు ప్రధాన పాత్రలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా త్రిపులార్ రౌద్రం రణం రుధిరం కొమరం భీంగా ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజుగా రామ్ నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ అజయ్ దేవగన్ సెన్సేషనల్ యాక్టర్ ఆలియాభట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు మోటార్ సైకిల్ డైరీస్ అనే సినిమా కథాంశం స్పూర్తితో తెరకెక్కిన త్రిపులార్ పై ప్రపంచ వ్యాప్తంగా విశేషమైన అంచనాలున్నాయి దాదాపు ఆరేడు రిలీజ్ డేట్లు అనౌన్స్ చేసి క్యాన్సల్ చేసిన తరువాత ఎట్టకేలకు ఈ సినిమా ఈ రోజు విడుదలైంది ఇక ఈ సినిమాతో రాజమౌళి తన విజయ పతాకాన్ని మరోసారి ఎగురవేశాడా లేదా అనే విషయం చూద్దాం ఇక సినిమా కథ విషయానికి వస్తే తమ గూడెం నుండి బలవంతంగా ఎత్తుకొచ్చిన ఒక చిన్నారి పాపను తిరిగి తమ గూడానికి తీసుకువెళ్లేందుకు అక్తర్గా పేరు మార్చుకుని ఢిల్లీ వస్తాడు భీమ్ అంటే ఎన్టీఆర్ అలా వచ్చిన భీమ్ను పట్టుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన పోలీస్ ఆఫీసర్ రాజుగా అంటే రామ్ చరణ్ దారివేరైనా ఇద్దరి గమ్యం ఒక్కటే అయితే ఆ విషయం తెలుసుకోవడానికే కాస్త సమయం పడుతుంది ఇక ఇదే క్రమంలో రామ్ భీముల నడుమ జరిగిన పోరాటం ఇద్దరు కలిసి చేసిన పోరాట సమాహారమే ఆర్ రౌద్రం రణం రుధిరం ఇక నటుల పనితీరు విషయానికొస్తే కథకుడు విజేంద్ర ప్రసాద్ పలు ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్రే కాస్త పెద్దది వేరియేషన్స్ కానీ ఎలివేషన్స్ కానీ చరణ్ క్యారెక్టర్ కి ఎక్కువ ఉన్నాయి సదరు వేరియేషన్స్ ను అత్యద్భుతంగా ప్రదర్శించాడు చరణ్ చరణ్ లోని నటుని రంగస్థలం తర్వాత స్థాయిలో వినియోగించుకున్న సినిమా ఇదే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఎన్టీఆర్ తో తెలపడే సన్నివేశాల్లో కానీ గుండె బిగబట్టుకుని కోపం ప్రదర్శించే సన్నివేశాల్లో కానీ రామ్ చరణ్ నట విశ్వరూపం చూస్తారు మనసులో ఒక బలమైన ఎమోషన్ ను క్యారీ చేస్తూ అందుకు విరుద్ధంగా హావభావాలు ప్రకటించడం అనేది అంత సులువైన విషయం కాదు ఆ రకంగా చూస్తే చరణ్ నటుడిగా ఒక పది మెట్లు ఎక్కేసినట్టే ఇక మొదటి మనిషిగా ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ లో పెద్దగా డెప్త్ లేకపోయినా సెంటిమెంట్ అండ్ ఎమోషన్ సీన్స్ లో అతడి నటన ప్రశంసనీయం నిజానికి చరణ్ క్యారెక్టరైజేషన్ తో పోలిస్తే ఎన్టీఆర్కి కాస్త తక్కువ స్క్రీన్ స్పేస్ ఉన్నట్టే కానీ ఆ తేడాను ఎక్కడా కనబడనివ్వలేదు చరణ్ ని అన్నా అని పిలుస్తూ తెలంగాణ యాసలో మాట్లాడుతూ ఎమోషనల్ వాల్యూస్ ఉన్న యువకుడిగా ఎన్టీఆర్ అదరగొట్టేశాడు మొదటిసారి ఇద్దరు హీరోల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది అందుకు కారణం ఎన్నేళ్ల నుండో వారిద్దరి మధ్య ఉన్న స్నేహం మాత్రమే కాదు దర్శకుడు రాజమౌళి కంపోజ్ చేసిన సన్నివేశాలు కూడా అజయ్ దేవగన్ పాత్ర చిన్నదే అయినా ఆ పాత్ర క్రియేట్ చేసే ఇంపాక్ట్ పెద్దది ఆలియా భట్ కొన్ని డైలాగ్స్ మాత్రమే పరిమితమైపోయింది ఆమెను సరిగ్గా వినియోగించుకోలేదనే చెప్పాలి శ్రీయా సముద్రకని బొలీవియాలు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు రాహుల్ రామకృష్ణకు ఈ భారీ సినిమాలో మంచి పాత్ర లభించింది అలాగే రాజమౌళి సినిమాలో ఘాటుగా ఉండే ఎమోషన్ ఈ సినిమాలో కొంచెం మిస్ అయింది ప్రీ క్లైమాక్స్ నుంచి వర్కౌట్ అయిన ఎమోషన్ సినిమా మొత్తం ఉండి ఉంటే ఇంకా వేరే స్థాయిలో ఉండేది చరణ్ క్యారెక్టరైజేషన్ చాలా పెక్యులర్గా ఉన్నది ఇక ఎన్టీఆర్ పాత్రను సాధారణంగా కాని చేయకుండా ఇంకాస్త స్పెషాలిటీ ఏమైనా యాడ్ చేసి ఉంటే బాగుండేది కీరవాణి నేపథ్య సంగీతం కొన్ని సన్నివేశాలకు ప్లస్గా ఇంకొన్ని సన్నివేశాలకు మైనస్గా కూడా మారింది పాటల విషయంలో పేరు పెట్టడానికి లేకపోయినా నేపథ్య సంగీతం మాత్రం చాలా చోట్ల సన్నివేశానికి తగ్గ ఎలివేషన్ ఇవ్వలేకపోయాడు కీరవాణి ఇక సెంతిల్ కుమార్ సినిమాటోగ్రఫీ మాత్రం వేరే లెవెల్లో ఉంది ఇండియన్ ఆడియన్స్ కు హాలీవుడ్ రేంజ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడంలో సెంతిల్ హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధించారు ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ విషయంలో సెంతిల్ పనితనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే బాహుబలితోనే తన ప్రతిభను పతాక స్థాయిలో ప్రదర్శించిన సెంతిల్ ఈ సినిమా కోసం వినియోగించిన ఫ్రేమ్స్ లైటింగ్ టింట్ అత్యుత్తమ స్థాయిలో ఉన్నాయి ఇక ప్రొడక్షన్ డిజైన్ విఎఫ్ఎక్స్ వర్క్స్ ప్రత్యేకంగా అభినందించాలి ఇక దర్శకధీరుడు రాజమౌళి ఫలితనం గురించి చెప్పుకోవాలి అందులో ముఖ్యంగా ఇద్దరు స్టార్ హీరోలు అది కూడా రెండు భారీ ఫాలోయింగ్ ఉన్న కుటుంబాలకు చెందిన కథానాయకులను సమానమైన స్క్రీన్ ప్రజెన్స్ అండ్ ఎలివేషన్స్ తో చూపించడం అనేది కత్తి మీద సాము లాంటిది ఆ కష్టమైన పనిని చాకచక్యంగా పూర్తి చేసి ఇరు వర్గాల ఫ్యాన్స్ ను సంతృప్తి చేశారు ఇక సినిమా చూసిన తర్వాత ఎవరి అభిమాని అయినా క్యారెక్టరైజేషన్ విషయంలో ఎక్కువ తక్కువ అని మాట్లాడుకోవాలి తప్పితే స్క్రీన్ ప్రజెన్స్ ఎలవేషన్స్ విషయంలో గొడవపడడానికి వీలు లేకుండా చేయడం అనేది రాజమౌళికి మాత్రమే సాధ్యపడింది అయితే రాజమౌళి సినిమాలో కనిపించే ఎమోషన్ ఈ సినిమాలో కొంచెం మిస్ అయింది రాజమౌళి మునుపటిగా పదకొండు సినిమాలు తీసుకుంటే కేవలం క్లైమాక్స్ లో మాత్రమే కాదు ఆల్మోస్ట్ ప్రతి సన్నివేశంలో ఒక అద్భుతమైన ఎమోషన్ ఉంటుంది కానీ లో కొంచెం తక్కువ సన్నివేశాల్లో మాత్రమే ఆ ఎమోషన్ వర్కౌట్ అయింది గుండెను హత్తుకుని బరువెక్కించే ఎమోషన్స్ ఈ సినిమాలో కొంచెం మిస్ అయ్యాయి ఇక ప్రతి నటుడి నుంచి కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ కి రాబట్టుకున్న రాజమౌళి ఆలియా బట్ ను మాత్రం సరిగ్గా వినియోగించుకోలేదని చెప్పాలి రాజమౌళికి ఎంతో ఇష్టమైన యాక్షన్ బ్లాక్స్ ను మాత్రం చాలా అద్భుతంగా డిజైన్ చేయించుకున్నాడు కింగ్ సోలోమాన్ కంపోజ్ చేసిన యాక్షన్ బ్లాగ్స్ ఆడియన్స్ ఒక గొప్ప అనుభూతినిస్తాయి ముఖ్యంగా ఇద్దరు హీరోల ఇంట్రడక్షన్ ఎపిసోడ్స్ మరీ ముఖ్యంగా చరణ్ ఇంట్రడక్షన్ ను కంపోజ్ చేసిన విధానం గగుర్ పాటుకు చేస్తుంది ఇక ఫైనల్ గా చరణ్ లోని బెస్ట్ ని చూడడం కోసం ఎన్టీఆర్ అద్భుతమైన ఎమోషన్స్ ను అనుభూతి చెందడం కోసం కింగ్ సోలోమాన్ కంపోజ్ చేసిన అత్యద్భుతమైన యాక్షన్ బ్లాగ్స్ కోసం ను ఖచ్చితంగా చూడాల్సిందే అయితే రాజమౌళి నుంచి బాహుబలి లాంటి విజువల్ వండర్ తర్వాత వచ్చిన సినిమా కావడంతో మరీ ఎక్కువ అంచనాలు పెట్టుకోవటం వలనో రాజమౌళి నుండి మౌళి మాత్రమే కాక ఎమోషన్ ను కోరుకోవడం వలనో ఆయన రేంజ్ ఒక పది మీటర్ల ముందే ఆగిపోయిన సినిమా త్రిపులార్ అలాగని ఫ్యాన్స్ ను ఎక్కడా నిరాశపరచడు రాజమౌళి స్థాయి వేరు మొత్తానికి ఈ సినిమా ప్రేక్షకులకు మాత్రం ఒక మంచి ట్రీట్ అని కూడా చెప్పుకోవచ్చు